ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఏమీ బాగాలేదని చెప్పని మీరు అనుకుంటారు. మానసికంగా శారీరకంగా డీలా పడతారు. సమస్యలు ఏం చేస్తాయోనని, అవకాశాలు కలిసి వస్తాయా రావా అని చెప్పని కూడా దిగులు పడతారు. వచ్చినటువంటి అవకాశాలు మనం నిలబెట్టుకోగలమా లేదా అని చెప్పని దిగులు పడతారు. ప్రతిదానికి కూడాను మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఆ వాతావరణాన్ని పక్కన పెట్టండి. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తుంది. సానుకూలమైన వాతావరణం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతాయి. మీ శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ భగవంతుడు, ఆ ఏడుకొండల వాడు తప్పకుండా మీ యొక్క కోరికని నెరవేరుస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నమ్మిన వాళ్ళని మనుషులు ముంచుతారు, కానీ దేవుడు మాత్రం ముంచడనే విషయాన్ని గమనికలోకి తీసుకోండి. వివాహ శుభకార్యాల విషయంలో మీ యొక్క వ్యూహం ఫలిస్తుంది. చక్కటి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు కుదిరే పరిస్థితి ఈ వారం ఖచ్చితంగా గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మీ ఇష్టదేవతకు కానీ మీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేయాలి. ఈ సిద్ధగంధం అనేది చాలా విశిష్టమైనటువంటిది. శివమారాయుడు, విష్ణుమారాయుడు, లక్ష్మీమారాయుడు అనేటువంటి మూడు మారేడు ఫలాల నుంచి తీసినటువంటి చూర్ణము, గంధపు చక్ర చూర్ణము ఇందులో కలుస్తాయి. ఇది ముఖాన పెట్టుకుంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీంతో అభిషేకం చేస్తే శత్రు వినాశనం అవుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అంచేత ఈ సిద్ధగంధాన్ని పూజా కార్యక్రమాల్లో ఉపయోగించుకోండి. అదేవిధంగా జువ్వాదిని ఉపయోగించండి, పరిమళ గంధాన్ని ఉపయోగించండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. అంతకంటే ముందు వీటిని ఉపయోగించడం వల్ల మీకు పూజలో ఏకాగ్రత కుదురుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఏం ప్రార్థిస్తున్నాం అని చెప్పని మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉండి కాదు, మీకు ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత కుదరటం వల్ల మీకు ఆటోమేటిక్గా అనుకున్నటువంటి పనులు అవుతాయి. జరగబోయేది ఇంట్యూషన్ చెప్తుంది. ముఖంలో ఒక రకమైనటువంటి వర్చస్సు వస్తుంది. అనారోగ్యం ఉపశమిస్తుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశికి సంబంధించినంత వరకు చాలా సందర్భాల్లో కూడాను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెనక్కి పోరు. తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీదనే నిలబడి లాభమైనా నష్టమైనా మీరు దాని మీదనే నిలబడతారు. ఆ దారి వద్దు, ఇంకో దారి పోదాం, మనకు 10 రూపాయలు వస్తాయి, నా మాట విను అని పక్కవాళ్ళు చెప్పినా మీ సిద్ధాంతాన్ని మీరు మార్చుకోరు. నేను రాసబాటలోనే వెళ్తాను, నేను పద్ధతిగానే వెళ్తాను, నాకు వచ్చేటువంటి రూపాయే నాకు చాలు అనేటువంటి పద్ధతిలో మీరు వెళ్తారు. ప్రజల్ని దోచుకోవడానికి కానీ, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి కానీ, దొంగ లెక్కలు చెప్పడానికి కానీ, దొంగ బిల్లులు ఇవ్వడానికి కానీ ఇలాంటి నికృష్టమైన వాటికి మీరన్నడూ కూడా పాల్పడరు. ఆ రకమైనటువంటి మనస్తత్వం మీకు కలుగుతుంది. పెద్దల నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం మీకు కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా స్థిరాస్తుల విషయంలోనూ, అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాల్లోనూ మీరు లాభపడతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టములు కాతేలతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.